సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స నమస్కారం కార్తీక్ పురాణం పదో అధ్యాయంలోకి వచ్చాం విష్ణుదేవతలతోటి కలిసి ప్రయాణిస్తున్న అజామిళుడు విష్ణు యమదూతల సంవాదాలు విన్నాడు అతని పరిస్థితికి అతనికే ఆశ్చర్యంగా ఉంది ఆనందాశ్చర్యాలతోటి ఉక్కిరి బిక్కిరైపోయాడు నాకు ఒక్క సుగుణమైనా లేదు పైగా నిందించడానికి తగినంత నికృష్టమైన ఎన్నో పనులు చేశాను నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని అయినా కూడా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వల్లే నేను భగవంతుడి నామాన్ని పలికిన వాడిని అయ్యాను అందువల్లనే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన ధర్మాధర్మాలని వదిలిపెట్టిన నికృష్ఠుడిని అయినా కూడా నాకు నారాయణ అని కుమారుడికి పేరు పెట్టుకోవాలని ఎందుకు అనిపించిందో ఏమో ఏదో పూరాకృత సుకృతం వల్ల వైకుంఠనాథుని నామాన్ని నా కొడుక్కి పెట్టుకోవాలనిపించింది అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని నాకు కలిగించింది అనుకుంటూ పరమానందం చెందాడట అని ఈ విషయాన్ని వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి చెప్తున్నారు అజామిళిని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో చెప్పమని జనకుడు మహర్షిని ప్రశ్నించాడు ఇప్పుడు ఒక మంచి పని ఎందుకైనా మనకి తెలిసి తెలియకే చేస్తాం ఏదో చేస్తాం అది మంచి పనిగా పరిణమిస్తుంది ఆ మంచి పనిగా పరిణమించడానికి మనం ఈ జన్మలో చేసిన మంచి ఏది కాకపోయినా కూడా పురాకృతమైన మంచి ఏదో ఆ సమయానికి మనకు ఒక ప్రచోదనం కలిగిస్తుందన్నమాట ఒక ఉద్దేశాన్ని కలగజేస్తుంది మనం ఆ క్రియ చేసేస్తాం దా అది ఇతరులకు సహాయం కావచ్చు మనమే దేవాలయ దర్శనం కావచ్చు ఏదైనా తీర్థాటం కావచ్చు దానికి ఎవరో కారణం అవుతారు దానికి అసలు కారణం ఏంటంటే పురాకృతంగా ఉంటుంది పూర్వ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఫలితంగానే మనం ఇలాంటి మంచి పనులు చేయగలుగుతాం అందుకని జనక మహారాజు ఇలా అడిగాడు అనమాట విష్ణుభటులు అజామి తీసుకెళ్లారు యమభటులు యముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు తన భటులు అంటే ఆయన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్న విషయం ఆయనకు అర్థమైందనమాట పరిస్థితిని గ్రహించి శాంత చిత్తుడే భటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరుడిద్దరులో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలని హరించుకుపోతాయి వాళ్ళని శిక్షించే అధికారం మనకి ఇక ఉండదు అంటే యమధర్మరాజుకి ఉండే అధికారాలన్నీ హరిహర నామస్మరణ వరకే ఆ నామస్మరణ కనుక జరిగిందో ఇంకా యమధర్మరాజుకి సంబంధం లేదు ఇదే విషయాన్ని మనకి ఇంకొక ప్రత్యేకమైన సంగతి చెప్తారండి మనం భారతదేశంలో చెప్పుకుంటాం కాశ్యాంతో మరణాన్ ముక్తి అని కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అందుకని మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు చాలామంది ఇంటి దగ్గర బాధ్యతలన్నీ తీరిపోయాక బాగా వృద్ధాప్యం వచ్చాక ప్రయాణం చేసి కాశీకి వెళ్ళిపోయేవారు కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని దానికి ఒక ప్రఖ్యాతమైన విషయం ఇంకోటి ఏం చెప్తారంటే కాశీలోకి అడుగు పెట్టంగానే మన చిట్ట అంటే మన తాలూకు తప్పప్పుల పాపపుణ్యాల చిట్ట చిత్రగుప్తుడి చేతిలోంచి కాలభైరవుడి చేతిలోకి వెళ్ళిపోతుందట కాలభైరవుడు శివుని ప్రమధులలో ఒకడు ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది ఆయన చేతిలోకి వెళ్ళిన ప్రతివాడికి శివ సాయుధ్యమే రాయబడుతుంది కాలభైరవుడి ఆజ్ఞ లేకుండా ఇంకా మనం ఏమీ చేయము అందుకని కాశీ దర్శనము స్పర్శనము ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొచ్చినా ఒకసారి కాశీ విశ్వేశ్వరుని స్పృశించే అవకాశం కాశీలో ఏ శివలింగాన్నైనా స్పృశించే అవకాశం లభించినా కూడా వాడి చిట్ట యమధర్మరాజు చిత్రగుప్తుడి చేతిలో నుంచి మారిపోయి శివ సాయుధ్యాన్ని ఇవ్వగలిగేటువంటి కాలభైరవుడి చేతిలోకి మారిపోతుంది అందుకనే మన వాళ్ళు ఖచ్చితంగా కాశీవాసం చేయాలని కాశీ ప్రయాణం చేయాలని ఒక్కసారైనా కాశీలో దర్శనం చేయాలని మరణిస్తే ముక్తని ఇలా చెప్తారు రకరకాల ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు అనమాట మరణాంతం వరకు వాడి పాపపుణ్యాలన్నీ వీళ్ళే లిస్ట్ రాసుకుంటారు పంచభూతాలని తర్వాత ఈ ఆ గోవులని భూమి ఆకాశాలని అందరినీ సూర్యచంద్రుల్ని అందరినీ సాక్షులుగా పెట్టుకుని వీడి పని చేశాడు వీడి పనిచేశాడని రాసుకుంటారు ఎప్పుడైతే వారి హరిహరల నామాన్ని కనుక వాళ్ళు తలుచుకున్నారో మరణాసన్న సమయంలో మొత్తం చిట్టా అంతా మూసివేయబడుతుందనమాట ఆ మాయటని ఇప్పుడు యమధర్మరాజు చెప్తున్నాడు వాళ్ళని శిక్షించే అధికారం ఇక యముడికి ఉండదు అందులోనూ అజామెల్డు పూర్వజన్మలో చేసిన పుణ్యం మనం మర్చిపోలేనిదని అజామిళుని పూర్వజన్మని గురించి చెప్తున్నారు ఎంత పుణ్యం చేసినా అతను చేసిన కొన్ని పాపకర్మల వల్ల అతను ఇక్కడ ఏం చేశాడు అన్ని రకాలు సంఘం మంచిది కాదనమాట అతను దోషభూ ఇష్టమైన జీవితాన్ని గడిపాడు పుణ్యం వల్ల శ్రీహరినామాన్ని కుమారుడికి పెట్టుకున్నాడు అదే పుణ్యం వల్ల శ్రీహరినామా స్మరణని చేయగలిగాడు గత జన్మలో అజామిల్డు సౌరాష్ట్ర దేశంలో ఒక పూజారి కుటుంబంలో జన్మించాడు సౌరాష్ట్ర అంటే గుజరాత్ అండి పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాల్ని అపహరించేవాడు రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది ఆలయంలో పరిశుద్ధతను పవిత్రతలను నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టాడు కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకి అలవాటు పడ్డాడు మంచి అందగాడైన అజామిల్డ్కి ఒక బ్రాహ్మణ స్త్రీతోటి పరిచయం ఏర్పడింది ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు తన గ్రామంలోనూ ఇరుగు పొరుగు ఆ యాయవారానికి వెళ్ళి సంపాదించుకుని భార్యని పోషించుకుంటూ ఉండేవాడు పూజారి అయిన అజామిల్ని పొత్తుతోటి ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది ఒకరోజు ఆమె భర్త ఆయగవం తలమించి దింపుకుని అంటే ఆయవారానికి వెళ్ళినట్టు కదా బియ్యపు మూట ఏదో ఉందన్నమాట అది నెతిమించి దింపుకుని మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు ఆమె మంచినీళ్ళు ఇవ్వకపోవటమే కాకుండా సరైన సమాధానం కూడా చెప్పలేదు దాంతో అలసి సొలసి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు కోపిష్టిగా భార్యను కర్రతోటి కొట్టాడు అంతే ఆమెలో ఆవేశం చించుకుంది కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది భార్య ఆ విధంగా తన మీదే తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆమెకు ఆ భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది ఆయన బాగా వెళ్ళిపోయాడు భర్త అదుపు కూడా లేదు అతని కోసం చేయవలసిన విధి విధానాలు బాధ్యతలు కూడా ఏమీ లేకపోవటంతో ఒకరోజున ఆమె కామోద్రేకంతో బాగా అలంకరించుకుని అందగాడైన ఒక చాకలి బాణి ఇంటికి వెళ్ళింది అతను తనతో స్నేహం చేయమని అడిగేసరికల్లా అతను చాలా ఇబ్బంది పడి నువ్వు బ్రాహ్మణ స్త్రీవి నీతో సాంగత్యాన్ని నాకు కుదరదు నేను చేయను వెళ్ళిపోమని చెప్పాడు అయినా కూడా ఆమె మాటలు పట్టించుకోలేదు పట్టించుకోక అతనితోటి పొత్తు నిలపటానికి ప్రయత్నం చేసేసరికి అతను ఆమెను కొట్టి బయటికి పంపించాడు అక్కడ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది మనం మొదట చెప్పుకున్న పూర్వజన్మ పూర్వజన్మన్నమాట ఇది అయితే అక్కడ అతనితోటి రాత్రంతా గడిపింది రాత్రంతా శివాలయంలో ఉండిపోయింది ఆ మర్నాడు పొద్దున లేచి ఇంటికి వస్తుంటే ఉంటాయి ఆమెకు చాకలవాడన్న మాటలు గుర్తొచ్చాయి ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు పెళ్లిపికై నువ్వు బ్రాహ్మణ స్త్రీవి నువ్వు ఇలాంటి పని చేయకూడదు నువ్వు ధర్మంగా ఉండాలని బోధించాడు కోపంలో అర్థం కాలేదు తెల్లవారి లేచేసరికల్లా మళ్ళీ జ్ఞాపకం వచ్చిందనమాట నా పుటకేమిటి నేను చేస్తున్న పని ఏమిటి అని ఆలోచించుకుని భర్త కోసం వెతికి ఏం చేసింది అతను వెతికి తీసుకొచ్చింది ఇంకెప్పుడు ఈ తప్పు చేయందని చెప్పి ప్రార్థించి ఆయన ఇంటికి తెచ్చుకుని భర్తతోటే సంసారం చేసుకుంటూ ఉండిపోయింది అట మరికొంతకాలం గడిచాక శివాలయ పూజారి మరణించి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి అజామిళ్యుడిగా సత్యనిష్ఠుడికి కుమారుడై జన్మించాడు ఆ తర్వాత విప్రుని భార్య కూడా మరణించి నరక బాధల్ని అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా పుట్టింది ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి ఆమె వలన గండం ఉండదని అప్పుడు చెప్పారు అప్పుడు తండ్రి ఆమెను ఆ పసిగుడ్డిని తన ఇంటికి దూరంగా వదిలిపెట్టాడు ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు ఇంటికి తీసుకొచ్చి పెద్దదాన్ని చేశాడు ఒక కులహీనుడాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు ఆ జన్మాంతరాల్లో చేసిన పాపాలు భగవన్ నామా నామాన్ని తలుచుకోవటం వల్ల తొలిగిపోతాయి కనుకనే అజామిళ్ళుకి స్వర నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు ఈ ఈ బ్రాహ్మణ శ్రీ ఎవరైతే అజామిళుడి పూర్వజన్మలో అతనితో సంపర్కం కలిగి ఉందో ఆమె ఒక ఇంట్లో పుట్టింది వేరే వాళ్లతో పెంచబడింది చివరికి దాసీపుత్రికగా అజామిళుడి ఇంటికి చేరింది ఆమెకి నరకమే వచ్చింది తర్వాత కానీ ఈ విష్ణునామ స్మరణ వల్ల ఇతనికి మాత్రం స్వర్గారోహణం లభించిందనమాట అంటే విష్ణు సాహిత్యం లభించింది స్వర్గం అనకూడదండి స్వర్గానికి అంతం ఉంది కొంతకాలం అయిన తర్వాత పుణ్యం పూర్తయ్యాక స్వర్గంలో నివసించే వాళ్ళు మళ్ళీ మానవ లోకంలోకి వచ్చేస్తారు మిగిలిన కర్మల్ని అనుభవించడానికి ఆ పుణ్యం పూర్తి అవ్వగానే వచ్చేస్తారు బ్యాంకులో డబ్బులు అయిపోయాక ఖాళీ అయిపోయినట్టు కానీ సాయుధ్య సామీప్య సాలోక్యాలు అనేవి భగవంతుని సమీపంలోకి వెళ్ళిపోయే అవకాశం దొరికితే గనక ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోతారనమాట వాళ్ళకి ఇంకా సృష్టి తీరుతుంది మొదలు లేదు కర్మలు పూర్తిగా నశిస్తాయి స్వర్గారోహణ చేసిన వాళ్ళకి కర్మలు నశిస్తాయని చెప్పబడవు మనకి ఇంకా వేరే వేరే పురాణాల్లో ఈ విషయాలు చెప్తారు ముందు వస్తుంది ఒక చోట అప్పుడు తెలుసుకుందాం జనక మహారాజా శ్రీహరిని స్మరించటము కీర్తించటం వలన భక్తితో సేవించటం వలన పాపాలు నశిస్తాయి మనసును స్థిరపరచుకుని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఇంకొకటి లేదు ముక్తి మోక్షాలకు హరినామస్మరణే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ఠ మహర్షి తత్చింతనం తత్కథనం అన్న ఉపనిషద్వాక్యాల ప్రకారంగా నిరంతరము ఏకాగ్ర చిత్తంతో భగవంతుని గురించి ఆలోచించటము ఆయననే తలుచుకోవటము ఆయననే కీర్తించటము ఆయన కథలే ఇతరులకి తెలియచేయటము అనేవి ముక్తికి సోపానాలుగా ఉంటాయి మనసుకు ఏకాగ్రత కుదరటం భగవంతునియందు లగ్నం అవటం ప్రధానమని సూచిస్తోంది అజామిళిని యొక్క పూర్వగాథ దీంతో పదో రోజు పారాయణ పూర్తయిపోయిందండి రేపు ఉదయం పదకొండో రోజు పారాయణతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం